Hi, welcome back to my channel, Saptami Sweet Home. So, this video is Flipkart Ninchi Philips Garment Steamer Review. So, unboxing. So, this is the packing. I ordered 2-3 days. So, the packing is full pleasure ga pack chesi unnaru. So packing open cheyadaniki maaku 5 minutes aithe teeskuntundi. So aa pack chesin tarvata normal idi paina wrapping and manaki actual box aithe idu ostundi and a box meeda manaki everything untundi and brand name, so ela use cheyali, steps enti, so everything anevi ila display chestunnayi. And manaki ikkada 2 years warranty aithe ichunnaru, so din meeda like style mat ichunnaru manaki petti iron cheyadaniki, and hand holder kuda chala comfort ga untundi, and just oka 2 3 minutes lo manaki iron aipothundi full steam lo full on lo petteste. Idaithe chala user friendly ani cheppukochu, and din MRP vachesi manaki 9995 undi. And మేం తీసుకున్న ప్రైస్ వచ్చేసి 6500 కొచ్చింది. అన్ని క్రెడిట్ కార్డ్ ని అప్లై చేసి అండ్ దివాలి ఆఫర్ తో ఉంది, సో అంత కలిపి మనకి 6500 కి అయితే వచ్చింది. సో ఫిలిప్స్ బ్రాండ్ కాబట్టి మనం ఇది తీసుకోవచ్చు. అండ్ మనం అన్ని క్లాత్స్ అనేవి ఐరన్ చేసుకోవచ్చు, సో లెన్ క్లాత్స్ కాటన్ సిల్క్ క్రేప్ అన్ని కూడా ఐరన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది స్టీమర్ కాబట్టి మనకు ఓన్లీ స్టీమ్ తో వస్తుంది కాబట్టి ఎక్కువ డ్యామేజ్ అయితే ఏముండదు. లైక్ నార్మల్ ఐరన్ బాక్స్ తో మనకి క్లాత్స్ అనేవి పాడైపోతూ ఉంటాయి కదా, సో అలాంటిది అయితే దీంట్లో ఉండదు అని నా ఫీలింగ్. అండ్ వీళ్ళు ఏమేమి ఐటమ్స్ ఇచ్చారో ఒకసారి చూడండి. సో ప్యాకింగ్ అయితే ఓపెన్ చేయగానే ఇలా ఉంటుంది. మనకి కింద మెషిన్ స్టార్టింగ్ మెషిన్ ఉంటుంది అండ్ పైన ప్యాడ్ అనేది ఉంటుంది. సో సెట్ ప్యాడ్ అది సెట్ చేసుకొని ఆ ప్యాడ్కి క్లిప్స్ పెట్టేసుకొని మనం ఐరన్ చేసుకోవచ్చు. అండ్ ఇది యాక్చువల్ మెషిన్. సో ఇదేంటి అంటే దీంట్లో మనం వాటర్ అయితే ఫిల్ చేసేది, స్టీమర్ కాబట్టి మనం ఎంత క్వాంటిటీ అయినా దాన్ని ఫుల్ వాటర్ అన్న ఫిల్ చేసేసి మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి ఇక్కడ ఆ హ్యాండ్లర్కి మనకి ఒక వైర్ అయితే ఉంది. సో ఇది ఎలా ఫిట్ చేయాలో నేను ఒకసారి చూపిస్తాను ఇప్పుడు. సో మనకి ప్యాక్ అయితే ఇలా వచ్చింది. వాటర్ అంటే ప్యాక్లో ఎలా వస్తుంది అంటే అన్నీ మనకి డిసఅసెంబుల్ చేసి ఉంటాయి, సో వాటిని మనం అసెంబుల్ చేసుకోవడమే. జస్ట్ ఒక మెషిన్ ఒక్కటే ఫుల్ ఫ్లెజ్డ్గా ఉంటుంది, మిగతా స్టాండ్స్ కానీ సెట్ ప్యాడ్ కానీ ఇంకా అన్నీ డిసఅసెంబుల్ అయి ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ లాక్ సిస్టమ్ కూడా ఇచ్చున్నారు. మనం సర్ఫేస్లో పెట్టినప్పుడు లాక్ చేసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్కి అయితే అన్లాక్, రైట్ సైడ్కి తిప్పితే లాక్. అండ్ సో ఇక్కడైతే మనకి ఏమంటారు లైక్ పవర్ ఆన్ చేసినప్పుడు మనకి మోడ్స్ ఉంటాయి కదా, లో మోడ్, మీడియం మోడ్ అండ్ హై మోడ్, ఇంకోటి ఆఫ్ మోడ్. సో అక్కడైతే మనకి సెకండ్ మోడ్లో పెట్టుకొని మనం చేసుకుంటే చాలా బెటర్. అండ్ ఇది వచ్చేసి హ్యాండ్లర్ అండ్ ఇక్కడ నుంచి మనకి స్టీమ్ వస్తుంది. అండ్ హై మోడ్లో పెడితే మనకి హై వేపరైజర్ అనేది వస్తుంది. సో బేస్డ్ ఆన్ ద మోడ్స్. సో ఇక్కడైతే మనకి వాటర్ ఫిల్లర్ ఇది, సో వాటర్ అనేది ఫిల్ చేసుకోవచ్చు ఇందులో, వాటర్ ఫిల్ చేసేయచ్చు. సో వాటర్ అనేది ఏ లెవెల్లో అయినా ఫిల్ చేయొచ్చు. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది అని నా ఫీలింగ్. సో అందుకని నేను ఇది బై చేశాను. చాలా రోజుల నుంచి అయితే కొనాలి అని అనుకుంటున్నాను. సో మనకి మంచిగా దసరా దివాళీ సేల్ వచ్చింది కాబట్టి దివాళీ సేల్లో ఎలాగో మనకు ఒక 1000-1500 వేరియేషన్ వస్తుంది అండ్ క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తే ఇంకా వేరియేషన్ వస్తుంది కాబట్టి నేనైతే మంచిగా తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి వాటర్ ఫిల్లర్. సో వాటర్ ఈజీగా అంటే ఈజీ ఫిట్టింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. మనం ఆ ట్యాప్ ఇప్పుడు నేను ఓపెన్ చేశాను కదా, ఆ ట్యాప్ని ఓపెన్ చేసేసి అదైతే ఫిల్ చేయొచ్చు, వాటర్ అయితే ఫిల్ చేయొచ్చు. సో ఈజీ ఫిట్టింగ్, జస్ట్ అలా పైకి పుల్ చేసి ఫిట్ చేయొచ్చు.
సో మనకి ప్యాకింగ్లో ఇలా వస్తాయి, లైక్ రాడ్స్ అనేవి ఇలా వస్తాయి. సో వీటికి లాకింగ్ క్యాప్స్ అనేవి ఈజీగా ఉంటాయి కాబట్టి మనకు అర్థమైపోతుంది. విత్ ఇన్ 2-3 మినిట్స్ మనం దీన్ని ఫిట్ చేసేసేయచ్చు. అసలు పెద్ద కష్టం అయితే కూడా ఏం లేదు. ఈజీగా ఆ రాడ్స్ని ఓపెన్ చేసి, లాక్స్ ఉన్నాయి కదా అవి దానికి పెట్టేసి ఆ లాక్స్ ఓపెన్ చేసేసి మళ్ళీ లాక్స్ క్లోజ్ చేయడమే. సో ఇది స్టోర్స్ ఉంటాయి కదా, లైక్ అన్ని స్టోర్స్లో అన్ని గార్మెంట్ స్టీమర్, దీని ఏమే గార్మెంట్ స్టీమర్, సో అన్ని స్టోర్స్లో ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు. బట్ మనకి హౌస్ పర్పస్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో కాస్ట్ ఎక్కువ అని చాలామంది కొనారేమో కానీ, బట్ నాకైతే ఇంట్లో అయితే కూడా నేను యూజ్ చేసిన ఒక 2 వీక్స్ తర్వాత వీడియో చేస్తున్నాను. సో అందుకని నేను ఎలా ఉంటుంది, ఎలాంటి క్లాత్స్ ఐరన్ చేసుకోవచ్చు అని నేను చెప్పగలుగుతున్నాను. అండ్ ఇది స్టాండ్, మనం 2 స్టాండ్స్ వస్తాయి, ఐ మీన్ ఎంత హైట్ కావాలంటే అంత హైట్ అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. అండ్ హైట్ అడ్జస్టబుల్ చేసుకున్న తర్వాత మనకి ఇంకొకటి ఇస్తారు, లైక్ ఒక హ్యాంగ్లర్ లాంటిది హ్యాంగ్ చేసుకునేదానికి క్లాత్స్. సో హ్యాంగ్లర్ అనేది అక్కడ ఫిక్స్ చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెట్ ప్యాడ్ ఉంటుంది కదా, సో సెట్ ప్యాడ్ కూడా ఈజీగా ఫిక్స్ చేయొచ్చు. ఫస్ట్ మాకు అర్థం కాలేదు, అంటే అది ఎక్కడ హ్యాంగ్ చేయాలి అనేది అర్థం కాలేదు. సో తర్వాత అది చాలా ఈజీ. ఒకసారి మీకు ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. సో మేము ఇక్కడ చాలా కష్టపడుతున్నాం, బట్ ఫస్ట్ ఇలా ఫిక్స్ చేసాం కదా, ఫస్ట్ ఇలా ఫిక్స్ చేసాం కదా, సో ఇలా కాదు ఫిక్స్ చేసేది, ఇట్స్ రాంగ్, ఇది రాంగ్ అండి. సో ఇలా కాదండి ఫిక్స్ చేసేది, బట్ ఇక్కడ నేనైతే వీడియో తీసాను, మాలాగా ఎవరైనా రాంగ్ చేస్తారేమో అనేది. బట్ మనకి బటన్స్ ఉన్నాయి కదా, అవి కిందకు వస్తాయి, కింద బటన్స్ వచ్చేసి కిందకి రావాలి. ఒకసారి మనకి మాన్యువల్ చూస్తే కూడా మనకి అర్థమవుతుంది. అండ్ ఇక్కడ ఉంది కదా, సో ఇవి బ్యాక్ నుంచి ఇలా హుక్ చేసేసేయాలి. ఒకసారి నేను చూపిస్తాను, ఒకసారి చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ ఒక్కటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం మనము, ఇక్కడ ఉంది కదా, సో ఇలా తగిలిచ్చేసేయచ్చు. సో ఇలా అయితే ఫిట్ చేసేయచ్చు. అండ్ చాలా చాలా ఈజీగా ఉంది. అండ్ మనం ఐరన్ చేసుకునేదానికి కూడా చాలా ఈజీగా ఉంది, కంఫర్ట్గా. బట్ ఒక్కటి దీంట్లో డిసడ్వాంటేజ్ అంటే వీటి క్లిప్స్ ఇవ్వలేదు. క్లిప్స్ అంటే మనం క్లాత్స్ని హ్యాంగ్ చేసుకుంటాం కదా, ఆ క్లిప్స్ అయితే ఇవ్వలేదు. క్లిప్స్ కానీ ఇచ్చుంటే ఇంకా సూపర్. నేను మనం క్లాత్స్ క్లిప్స్ ఉన్నాయి కదా, మనం బట్టల క్లిప్స్ అవి పెడుతున్నాను హ్యాంగ్ చేయడానికి, ఐ మీన్ పెట్టడానికి. సో ఇదైతే నాకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. నేను జస్ట్ వర్క్కి వెళ్ళేటప్పుడు మనం కుర్తీ తీస్తాం కదా, తీసి అలా హ్యాంగ్ చేసుకొని ఇలా 2-3 సెకండ్స్లో ఇలా జస్ట్ అలా అనేసుకొని మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు, వర్కింగ్ ఐ మీన్ జాబ్కి వెళ్ళిపోవచ్చు. సో జాబ్ కానీ కాలేజ్ కానీ ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. సో ఈజీ యాక్సెసిబుల్ అయితే చాలా బాగుందండి ఇది. సో దీని కాస్ట్ వచ్చేసి 6,500. ఎవరైనా ఈజీగా ఎవరైనా తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను వాటర్ ఫిల్ చేసేసి ఎలా పెట్టాలో ఎలా చేయాలో చూపిస్తున్నాను. అండ్ చాలా బాగుందండి, ఒకసారి ఎలా చేయాలో కూడా చూడండి. సో ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరింటి ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. ఉంటానండి, బాయ్ బాయ్, సీ యూ సూన్.